हाय फ्रेंड्स, वेलकम टू हनी बैग चैनल। ग्रेट वॉल ऑफ चाइना योक्क वयस्सु 2300 संवत्सराल कंटे एक्कुव, दीनि दादापु 9 राज्यवंशालु कलिपि निर्मिंचायि। फैक्ट नंबर 2, ग्रेट वॉल ऑफ चाइना योक्क पोडवु 21196 किलोमीटर्लु। इदि भूमध्य रेख पोडवुलो सगं दूरंकु समानं। फैक्ट नंबर 3, దీని యొక్క నిర్మాణంలో సైనికులతో పాటు బలవంతంగా పెట్టిన పనివాళ్ళు, బానిసలు మరియు యుద్ధ ఖైదీలను కూడా వినియోగించారు। ఫ్యాక్ట్ నంబర్ 4, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా నిర్మాణంలో వాడిన ముడి పదార్థాలు రాళ్ళు, సున్నం మరియు చెక్క। ఫ్యాక్ట్ నంబర్ 5, ఇందులో ఇటుకలను అతికించడానికి మామూలు సున్నానికి బదులుగా బియ్యం పిండి మొద్దన సున్నంగా వినియోగించారు। ఇది నార్మల్ సున్నం కంటే గట్టిది మరియు వాటర్ రెసిస్టెంట్ కూడా। ఫ్యాక్ట్ నంబర్ 6, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా విషపూరితమైనది। కీటకాలు, పాములు వంటి వాటిని నిరోధించడానికి దీని నిర్మాణంలో ఆర్సెనిక్ ను ఉపయోగించారు। ఫ్యాక్ట్ నంబర్ 7, మింగ్ రాజవంశీయుల కాలంలో నిర్మించిన గోడ భాగంలో ప్రతి ఇటుకపై దాన్ని తయారు చేసిన అతికించిన వారి పేర్లు రాయబడి ఉంటాయి। ఫ్యాక్ట్ నంబర్ 8, చైనా వాల్ నిర్మాణంలో 10 లక్షల మందికి పైగా కూలీలను వినియోగించారట। ఫ్యాక్ట్ నంబర్ 9, నేటికి 1/3వ వంతు చైనా వాల్ నాశనం అయిపోతుంది। ఫ్యాక్ట్ నంబర్ 10, ఒక మింగ్ రాజవంశ కాలంలోనే 8851 కిలోమీటర్ల గోడను నిర్మించారు। ఇది దాదాపు ఒక ఓల్డ్ రికార్డ్। ఫ్యాక్ట్ నంబర్ 11, పాతకాలంలో నేరాలు చేసిన చైనీయులకు శిక్షగా గోడ నిర్మాణంలో పడవేయడం జరిగేది। ఫ్యాక్ట్ నంబర్ 12, గ్రేట్ వాల్ ఆఫ్ చైనాలోని కొత్త కొత్త భాగాలు ఇంకా కొనగొనబడుతూనే ఉన్నాయి। ఫ్యాక్ట్ నంబర్ 13, నిజానికి 60%కి పైగా చైనా వాల్ మంగోలియా దేశంలో ఉంది। ఫ్యాక్ట్ నంబర్ 14, గ్రేట్ వాల్ ఆఫ్ చైనాను ప్రతి ఏడాది కోటి మందికి పైగా సందర్శకులు సందర్శిస్తారు। ఫ్యాక్ట్ నంబర్ 15, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా నిజానికి కంటిన్యూస్ కట్టడం కాదు, ఎక్కడైతే పర్వతాలు, సరస్సులు ఉండి రక్షణగా ఉండే చోట వాటిని విడిచిపెట్టి రెండో వైపు నుంచి నిర్మించడం జరిగింది। ఫ్యాక్ట్ నంబర్ 16, చైనాలో సాంస్కృతిక విప్లవం జరిగిన సంవత్సరాలు అనగా 1966 నుండి 76 మధ్య కాలంలో ఈ వాల్ నుంచి వేరు చేసిన ఇటుకలను ఇల్లు, రిజర్వాయర్లు, భవంతులు కట్టుకునేందుకు ప్రజలు వినియోగించారు। ఫ్యాక్ట్ నెంబర్ 17, నిజానికి గ్రేట్ వాల్ ఆఫ్ చైనా చంద్రునిపై నుంచి మరియు అంతరిక్షంపై నుంచి కనబడుతుందనే రూమర్ ఉండేది, నిజానికి అది నిజం కాదు। ఫ్యాక్ట్ నెంబర్ 18, దీని యొక్క యావరేజ్ హైట్ 16 నుండి 23 అడుగులు। ఫ్యాక్ట్ నెంబర్ 19, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా యొక్క నిర్మాణం 1644 సంవత్సరంలో పూర్తయింది। ఫ్యాక్ట్ నెంబర్ 20, యునెస్కో దీన్ని 1987లో వరల్డ్ హెరిటేజ్ సైట్ అనగా ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది। ఫ్యాక్ట్ నెంబర్ 21, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా యొక్క పేరు చైనీస్లో చాంగ్ చెంగ్। ఫ్యాక్ట్ నెంబర్ 22, యునెస్కో దీన్ని అతిపెద్ద మానవ నిర్మిత కట్టడంగా పేర్కొంది। ఫ్యాక్ట్ నెంబర్ 23, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా నిర్మాణం యొక్క ఖర్చు $95 బిలియన్ అనగా ఇండియన్ రూపీస్లో 7.9 లక్షల కోట్లు। ఫ్యాక్ట్ నెంబర్ 24, జేమీ బ్రాడిష్ మరియు రాబ్ ఇంగ్లాండ్ అనే ఇద్దరు అమెరికన్ వ్యక్తులు దీన్ని నడిచిన మొదటి వ్యక్తులు। వీళ్ళు 10 నెలల సమయంలో 2900 కిలోమీటర్ల గోడను పూర్తి చేశారు। ఫ్యాక్ట్ నెంబర్ 25, చాలామందికి గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అనేది నియంత పరిపాలనకు సూచికగా భావిస్తారు। ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో। మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వాయిస్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి।